వెల్కమ్ బ్యాక్. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం లభ్యమైంది. ఇది ప్రస్తుతం కలకలంగా మారింది. ఎందుకంటే ఆ మృతదేహం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిది. ఆ సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేసిన నేపథ్యం. అయితే స్వయాన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు అప్పగించి యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి అప్పచెప్పి వెళ్లిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొంత అనుమానాస్పదంగా ఉంది మొత్తం వ్యవహారం. పోలీసులు కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక మరిన్ని అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి అప్పారావు నడికి తెలుసుకుందాం. అప్పారావు జీ చంద్రిక, వైసీపీ ఎమ్మెల్సీ వనంత ఉదయ భాస్కర్ సంబంధించి మాజీ డ్రైవర్ హత్య కాకినాడలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా ఈ మృతదేహాన్ని కారులో తీసుకురావడం అనేది తీవ్ర సస్పెన్స్ గా మారింది. ఏదైనా ఒక మృతదేహాన్ని రోడ్డు ప్రమాదాలు చనిపెట్టే పోలీసులకు అప్పగించాల్సిన వ్యక్తి, బాధ్యత గల ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ స్వయంగా కారులో తీసుకొచ్చి తల్లిదండ్రులు అప్పించడం చట్టాలను పూర్తిగా తొంగలో తొక్కడంతో పాటు దీని వెనక స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య సంబంధించి ఈయనే చేయించాడనే ఆరోపణలకు తీవ్రతలో బలం చేకూరుస్తుంది. వాస్తవానికి ఈ చనిపోయిన డ్రైవరు దాదాపు 4 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ దగ్గర పనిచేసి అనారోగ్య కారణంతో 4 నెలల కిందట ఇతని దగ్గర మానేశాడు. మానేసిన తర్వాత అనంత ఉదయ భాస్కర్ వేరు డ్రైవర్ తో విధులు నిర్వహిస్తున్నారు. అయితే 4 నెలల కిందట మానేసిన వ్యక్తి డ్రైవర్ తో అనంత బాబుకు ఇప్పుడు ఏమి సంబంధం అనే దాని మీద కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంత ఉదయ భాస్కర్ చెప్తున్నట్టు తనకు తన దాని దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం 20,000 ఇవ్వాల్సి ఉంటే దానికోసమే హత్య చేయించారా అంటే నమ్మశక్యం కాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 20,000 అనేది ఎమ్మెల్సీకి ఒక పెద్ద విషయం కూడా కాదు. అయితే బయటికి మాత్రం తనకి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుండా తప్పించి తిరుగుతాడని, కాళ్ళు చేతులు విరిచేస్తానని నిన్న రాత్రి 7 వరకు తల్లిదండ్రులు ఫోన్ చేసి ఉదయ భాస్కర్ బెదిరించారు. ఆ బెదిరించిన 2 గంటల తర్వాత స్వయంగా ఇంటికి వచ్చి ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ 3-4 గంటల వ్యవధిలో శవంగా మార్చి తీసుకురావడం, తీవ్రంగా ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం చేసిన హత్య కిందే భావించాల్సి వస్తుంది. మరోపక్క సంఘటన స్థలంలో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ చెందిన స్టిక్కర్ తో AP38B0456 అనే కారు సంఘటన స్థలం ప్రస్తుతం అక్కడే ఉంది. ఆ కారు అనంత ఉదయ భాస్కర్ గారిని అపార్ట్మెంట్ సంబంధించి CCTV ఫుటేజీల్లో రికార్డ్ అయిన దాని ప్రకారం ఇక్కడ ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా దీన్ని రోడ్డు ప్రమాదం అని చెప్తున్నప్పుడు కూడా స్పష్టంగా పక్కాగా ఇది హత్యేనని సంఘటన స్థలంతో పాటు ఇక్కడ మృతదేహానికి సంబంధించి బాధితులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాన్ని ఎమ్మెల్సీ చిత్రీకరిస్తే నిజంగా ఎమ్మెల్సీ ముందుకు వచ్చి తన దగ్గర పనిచేసిన డ్రైవర్ ని పోలీసు సమక్షంలో న్యాయం చేయాలని లేకపోతే కుటుంబ సభ్యులు పరామర్శిస్తుంది. అది రోడ్డు ప్రమాదం కాదు కాబట్టి రాత్రి జరిగిన సంఘటన తర్వాత పారిపోయిన ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ పరారీలో ఉన్నాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. స్వయంగా ఇతను పథకం ప్రకారమే కొట్టి అనుచరులతో చంపించడం కాబట్టే ఇతను పారిపోయాడని, అది జరగకపోతే అందరికీ అందుబాటులో ఉండేవాడు కూడా వైసీపీ పార్టీ వర్గాలు చెప్తుంది. మరోపక్క పోలీసులు కూడా ఈ కేసు నీరు గాచుతారనే అనుమానాలు కూడా అనేక రకాలుగా వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన పోలీసులకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అడ్డంగా నిలబడి అంబులెన్సులు కదించలేదని, అంబులెన్స్ లోకి మృతదేహాన్ని ఎక్కిస్తే తాము ఊరుకోలేదు లేదని, చంపిన వ్యక్తిని పక్కన పెట్టి అతను అరెస్ట్ చేయకుండా మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించి సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తాము మృతదేహాన్ని కదలనిపో చెప్పి మృతుడు తాలూకు బంధువులు కానీ తల్లి కానీ స్నేహితులు కానీ వాళ్ళందరూ చెప్తుండటంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. ఇంత చదువుతున్న అటు వైసీపీ నుంచి కూడా ఏమాత్రం అధికారిక ప్రకటన ఎమ్మెల్సీ చేశాడనో చేయలేదనో తమకు సంబంధం లేని కూడా ప్రకటన కూడా రాకపోవడం అనేక అనుమానాలు భావిస్తుంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ రంపచోడ వరకు చెందిన వ్యక్తి, ఇక్కడ నుంచి దాదాపు 150 నుంచి 170 కిలోమీటర్లలో ఉన్న దూరంలో వ్యక్తి నిన్న పుట్టినరోజు పేరుతో కాకినాడకు వచ్చి ఇతను తీసుకెళ్లారు. వాస్తవానికి తన దగ్గర డ్రైవర్ పనిచేసి మానేస్తే అర్థంతో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ఏ సంబంధం అని, మానేసిన వ్యక్తిని ఇంటికి వచ్చి ఎందుకు తీసుకువెళ్తాడని, హత్య చేసే ఉద్దేశంతోనే స్వయంగా వచ్చి తీసుకెళ్ళినట్టు కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. లేదంటే పుట్టినరోజు కూడా వేడికి ఆహ్వానిస్తే కాకినాడలో మానేసిన డ్రైవర్ అనారోగ్యం ఉంటే పిలిచి మరీ పుట్టినరోజు వేడుకలకు ఎందుకు ఆహ్వానిస్తాడో కూడా అనేక అనుమానాలు ఎక్కువవుతున్నాయి. మరోపక్క ఇతన్ని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ చెప్తున్నప్పుడు కూడా కాకినాడలో ఎక్కడ
రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. సో రోడ్డు ప్రమాదం జరగకపోతే ఎక్కడ కొట్టి చంపారని సంఘటన స్థలం ఇప్పుడు ఎక్కడైనా సస్పెన్షన్ గా మారింది. పోలీసులు కూడా ఈ దిశగా దర్యాప్తు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. నిజంగా ఎక్కడైనా హోటల్లో తీసుకెళ్లి కొట్టి చంపి తీసుకొచ్చారా లేదా ఏదో నిత్యో ప్రదేశానికి తీసుకెళ్లారని దాని మీద కూడా అనేక రకాల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి కేవలం ఒక రోడ్డు ప్రమాదమేనని తల్లిదండ్రులు కూడా ఇదే చెప్తున్నారంటే ఒక పట్టుకదలడం కూడా పోలీసులు తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క ఎన్ని గంటలకి అమృత అనే హాస్పిటల్ కి ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ తీసుకెళ్లాడు, అక్కడ నిజంగా రోడ్డు ప్రమాదం సంబంధించి వాళ్ళు ఏమైనా చికిత్స చేశారా, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా, అవన్నీ కూడా బయట పెట్టాలని తల్లిదండ్రులు చెప్తున్నారు. నిజంగా ఈ ఆసుపత్రి తీసుకెళ్తే అది రోడ్డు ప్రమాదం జరిగిన కారణమా లేకపోతే ఇంకా ఏదో కొట్టడంతో ఆఖరి నిమిషంలో చనిపోయే ప్రమాదం ఉండటంతో తమ కేసు చుట్టుకుంటూ బయట ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స చేయించారా, ఈ రెండు కోణాల్లో ఏంటనేది స్పష్టంగా తెలియాలని ముత్తుడు తల్లిదండ్రులు